ప్రజలంతా తాము పుట్టిన గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎవరు ఎక్కడ ఉన్నా మూలాలు మర్చిపోకుండా తమ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడ గ్రామంలో నూకల వెంకటరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను అభినందించారు. మిర్యాలగూడ మండలంలో ఈరోజు కొత్తగూడెం గ్రామంలో నూకల వెంకటరెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ గ్రామ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి వైద్య సేవలు అందించడానికి నూతనమైన ఆసుపత్రిని భవన నిర్మాణం చేసి ఈ రోజు నుంచి వైద్య సేవల్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వెంకటరెడ్డి గారి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా వారి సొంత నిధులతోనే భవన నిర్మాణం చేయడం, వైద్యుల్ని అందుబాటులో పెట్టి ఈ గ్రామానికి సంబంధించిన కావచ్చు ఇతర చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన పేదలు ఎవరు వచ్చినా ఉచితంగా వైద్యం అందించడానికి, ప్రాథమిక చికిత్సను చేయడానికి కావలసిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను వాళ్ళ గ్రామానికి సేవ చేయాలని చెప్పి తమ పుట్టిన ఊళ్ళను మర్చిపోకుండా వారు ఎవరెవరు ఎక్కడ ఏ వృత్తుల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో స్థిరపడినప్పటికీ కూడా తమ సొంత గ్రామాలలో ఇంకా సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రభుత్వం చేసేదానికి తోడుగా ప్రభుత్వాలు చేరలేని జాగాలలో మా సొంత ఊళ్ళకు మేము సేవ చేయాలని చెప్పి ఈ రకంగా ముందుకు రావడం అనేది హర్షించదగ్గది. మరి ఈ సందర్భంగా నేను వెంకటరెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.